ఇంకా ఇన్ని అవినీతుల గురించి చెప్పుకుంటాం కష్టం కాబట్టి క్లుప్తంగా, మరి కొంతమంది ల్యాండ్, శాండ్, మైన్, వైన్ అని ప్రాసగా పలకడానికి ఈజీగా పెట్టుకున్నారు. ల్యాండ్ అంటే మనం చూసాం గృహ నిర్మాణ పథకంలో ఎందుకు పనికిరాని, అయితే ఎక్కడో కొండపై పెట్టారు, లేదంటే ఎక్కడో గోతిలో పెట్టారు, మూలిగిపోటాలు అన్నీ ఇలాంటి పనికిమాలిన అన్నీ 5-10 లక్షలు దొరికాయండి, 50 లక్షలు 60 లక్షలకు పెట్టి సరే ఏదో దోచుకున్నారని అంటున్నారు. అది ల్యాండ్. ఇంకా శాండ్ అంటే ఇంక చెప్పక్కర్లేదు. ఎంతోమంది భవన కార్మికులు మట్టి కొట్టుకుపోయారు ఇలా వికృత చేష్టలకి. ఎన్ని వేల కోట్లు అందులో ఎవరు లాగేశారో తెలియదు. ఉన్న వ్యవస్థని సర్వనాశనం చేసి శాండ్ని ఒక ఏదైనా ఒక బంగారానికో ఇంకో దేనికో విలువ అనుకున్నాం, కానీ మరి ఆ రకంగా ఇసుక కూడా ఇంత విలువ తీసుకొచ్చిన ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మరి మెచ్చుకోవాలా? ఇసుకలోంచి కూడా తిమిరి ఇసుకున తైలంబు తీయవచ్చు అని చెప్పి ఎవరో పద్యం రాస్తే ఏదో అనుకున్నాం. ఇసుక నుంచి కూడా ధనాన్ని ఈ రకంగా ఆర్టిఫిషియల్గా స్కేర్సిటీ క్రియేట్ చేసి పిండొచ్చు అని నిరూపించిన ఈ ప్రభుత్వానికి ఎస్ వాల్యూ క్రియేషన్లో డెఫినెట్గా అవార్డు ఇవ్వచ్చు. బట్ ప్రజల్ని దోచుకున్నారు, ఎవడు దోచుకున్నాడు అనేది తర్వాత మాట్లాడుకుందాం. దోచుకున్నారా లేదా అనేది పాయింట్. దోచుకున్నారు, దాచుకున్నారు. సో ల్యాండ్ శాండ్ అయిపోయింది. కరప్షన్ గురించి చెప్పుకుంటున్నాం. మైను అబ్బో ఇక చెప్పక్కల. ఇవాళ కూడా చూసాం ఏదో విజయవాడలో బందర్ రోడ్లో, అంటే ఇప్పుడు ఎంజీ రోడ్డు అంటున్నారులేండి, మా చిన్నప్పుడు బందర్ రోడ్డు, అక్కడ ఒక ప్రభుత్వ కార్యాలయంలో ఆ మైన్ కార్యాలయంలో ఎవరు వచ్చి కూర్చుంటారు, మొత్తం దందాలన్నీ ఆయనే. ఆ మధ్యన గొడవ అయితే మళ్ళీ హైదరాబాద్ వెళ్ళారు, మళ్ళీ ఇక్కడికి వచ్చి మళ్ళీ దందాలు చేస్తున్నారని చెప్పి అన్నారు. అది మైను అంటే ఈ క్వారీలు, ఈ 50% వాటాలు, 1000 కోట్లు నోటీసులు ఇచ్చేయటం జన